నిమ్మగడ్డను మించిపోయారా ఏపీ చరిత్రలో గతంలో ఎనడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఉద్యోగులు సమర సంఘం పూరించారు ప్రభుత్వం సిద్ధంగా లేని స్థానిక సంస్థల ఎన్నికలను తాము మాత్రం ఎందుకు ఎదుర్కోవాలంటూ భీష్మించారు ఓసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కమిషనర్ చేతిలోనే అన్ని అధికారాలు ఉంటాయని తెలిసి ధిక్కారానికి సిద్ధమైపోతున్నారు సాక్షాత్తు అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం నిమ్మగడ్డను ధిక్కరిస్తూ సర్కారుకు అండగా నిలుస్తున్నారు దీంతో ఉద్యోగులు సహకరించని చోట్ల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది చాలా పెద్ద రిస్క్ అని మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం వ్యాఖ్యానించారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో గతంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న వైఖరితో వైసీపీ ప్రభుత్వం ఇరుకున పడింది అప్పటి నుంచి ఎస్సీసీ నిమ్మగడ్డపై మొదలైన దాడి ఆయన్ను పదవి నుంచి తొలగించే వరకు వెళ్ళింది న్యాయస్థానాల జోక్యంతో తిరిగి పదవులకు వచ్చిన నిమ్మగడ్డ కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కల్పిస్తోంది ఇదే క్రమంలో ఉద్యోగులు కూడా అధికార స్వరం వినిపిస్తున్నారు ఐదేళ్లు అధికారంలో ఉండే ప్రభుత్వాన్ని కాదని త్వరలో పదవి విరమణ చేసే నిమ్మగడ్డకు సహకరించడం ఎందుకని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది రాజ్యాంగ పదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ జారీ చేసిన ప్రతి ఆదేశాన్ని బుట్ట దాఖలు చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇప్పటికే నిమ్మగడ్డ కోరిన విధంగా ఓటర్ల జాబితా ఇవ్వడం కానీ నిధుల విడుదల కానీ క్షేత్రస్థాయిలో ఇతరత్ర సహకారం అందించేందుకు ఉద్యోగులు నిరాకరించారు ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న వ్యాక్సిన్ సాకుతోనే నిమ్మగడ్డకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు అలాగే గతంలో ఎన్నికల సందర్భంగా అక్రమాలకు సహకరించాలనే ఆరోపణలు ఎదుర్కొంటూ నిమ్మగడ్డ బదిలీ చేయాలని కోరిన ఐఏఎస్లు ఐపీఎస్లను సైతం ప్రభుత్వం బదిలీ చేయలేదు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ జారీ చేసే ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిన అఖిల భారత సర్వీస్ అధికారులు సైతం ఆయనకు ధిక్కార స్వరమే వినిపిస్తున్నారు కనీసం తమతో పాటు పనిచేసిన అఖిల భారత సర్వీస్ అధికారిగా కూడా ఆయన్ను గౌరవించేందుకు సిద్ధం కావడం లేదు దీంతో గతంలో తాను సూచించిన బదిలీలను అమలు చేయడం కష్టమని ఆయనకే తేల్చి చెప్పేశారు ఏకంగా సిఎస్ పదవిలో ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సైతం నిమ్మగడ్డ ఆదేశాలను లేఖచేసే పరిస్థితుల్లో లేరు ఇక నిమ్మగడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి బాస్ అయిన ఆదిత్యనాథ్ దాస్ జవాబుదారీ అవుతారు కానీ ఆయనే ఉద్యోగులను నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎన్నికల కమిషనర్ స్థానంలో ఉన్న నిమగడ రమేష్ జారీ చేసిన ఆదేశాలను అధికారులు తప్పకుండా పాటించాల్సిందేనని ఇందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండబోదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నారు కానీ ఐఏఎస్ ఐపీఎస్లు సైతం ఎస్సీసీని ధిక్కరించడం చాలా పెద్ద రిస్క్ అవుతుందని కృష్ణారావు తెలిపారు ఎన్నికల సమయంలో కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసే ఆదేశాలే అంతిమమని ఆయన చెబుతున్నారు గతంలో మాజీ సీఈసీ సెషన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పిందని ఆయన గుర్తు చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘానికి చీఫ్ కమిషనర్గా గతంలో వ్యవహరించిన టిఎన్ శేషన్కు చండ శాసనుడనే పేరుంది ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే ఆయన అస్సలు సహించేవారు కాదు ఎంత పెద్ద అధికారి అయినా వేటు వేసేందుకు సిద్ధమైపోయేవారు దీంతో శేషన హయాంలో అధికారులు బెంబేలెత్తిపోయేవారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సుప్రీంకోర్టులో దాఖలైన శేషన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని కేవలం కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలకు మాత్రమే ఉంటుందని పేర్కొంది దీనిని బట్టి చూసిన నిమ్మగడ్డ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సిందే